ఇస్కదంద చూసినా ఎర్ర చందనుండందా చూసినా భూ కబ్జా చూసినా నంబర్ లేని టిప్పర్ చూసినా నంబర్ లేని లారీ చూసినా ఎవరే ఈ ఫ్లైఓవర్ కడుతున్నారని కనుక్కున్నా దాని కేర్ ఆఫ్ అడ్రస్సే ఈ సైకో పెద్దిరెడ్డి. ఈయనకి పోటీగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఆయన పేరే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. కానీ మీ ఎమ్మెల్యేకి కొత్త పేరు పెట్టినా, బడా చోర్ అంటే పెద్ద దొంగ. హిందీలో బడాచోర్ అని ముద్దుగా పిలుస్తాం. మీ ఎమ్మెల్యేకి బడాచోర్ అని పెట్టినా. అసలు ఈ బడాచోర్ ఎలాంటి వాడు అంటే, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేస్తాడు. మీరు చూస్తే ఈయన రేణుగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ కలిసి ప్రభుత్వ భూమి చెరువుని కబ్జా చేశారు. ఈ 3 సంవత్సరాలు 8 నెలల్లో మీ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా మార్పు వచ్చిందా? లేదు. కానీ ఎమ్మెల్యే గారు ఏకంగా 2000 కోట్ల రూపాయలు దుబ్బేశారండి. చెప్తా ఎట్లా దుబ్బాడు. రేణుగుంట మండలంలో వెంకటాపురం అన్న పంచాయతీ 30 ఎకరాల ప్రభుత్వ భూమి చెరువుని మింగేశాడండి ఈ బడాచోర్. ఈ ఒక్క భూమి విలువ 100 కోట్లు. రేణుగుంట ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల 10 ఎకరాలు ఉందండి, అది కూడా మింగేశాడు ఈ బడాచోర్. ఇంకో పక్కన రేణుగుంట నుంచి నాయుడుపేట వరకు NH బాబు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఆ కాంట్రాక్టర్ని వేధించి బెదిరించి 10 కోట్ల కప్పం కట్టించుకున్నాడు ఈ బడాచోర్. ఇంకా శ్రీకాళహస్తికి చూస్తే చిన్న కేక్ కోసినట్టుందండి. కేక్ కోసి కూతురికి ఇంత, ఈ బంధువులకి ఇంత. రేణుగుంట తొట్టంబేడు మండలం చూస్తే ఈయన బడాచోర్ కుమార్తె పవిత్ర రెడ్డి గారికి అప్పగించాడు. ఇంకో పక్కన ఏరుపేడు మండలం ఎమ్మెల్యే తమ్ముడికి అప్పగించేశాడండి. ఇంకా టౌన్ ఆయన ఏకంగా దోచుకుంటున్నాడు. సో ఇట్లా వీళ్ళు ముగ్గురు రాత్రి కూర్చుంటారంట, నీకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, అంటే పోటీ అంతే తెచ్చావా, ఇంకా దొబ్బచ్చు కదా, కంపెనీ తెయండి. అంటే ఏరుపేడు రేణుగుంట మండలంలో అయితే కిషోర్ రెడ్డి ఏకంగా నేను తీసుకొచ్చిన పరిశ్రమల దగ్గర జేటాక్స్ వసూలు, జేటాక్స్ అంటే ఈయన కొంచెం పైకి పంపించాలి స్వామి, మీకు తెలీదా? ఈయన దొబ్బుతాడు, పైనోడు దొబ్బుతాడు, గట్టిగా జేటాక్స్ వేస్తాడు. నేను తీసుకొచ్చిన చైనీస్ కంపెనీ, ఆ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ అధికారిని రా భోజనానికని పిలిచినాడు ఇక్కడ ఎమ్మెల్యే. కూర్చోబెట్టి ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. ఈయనకు అర్థం లే, ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందా అని. అప్పుడు 4 ఇచ్చారు, క్యాంటీన్ కాంట్రాక్ట్ మాది, లేబర్ కాంట్రాక్ట్ మాది, వాహనాల కాంట్రాక్ట్ మాది, ఇవ్వకపోతే నువ్వు బయటకు వెళ్ళేది లేదు. చివరికి పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ప్రధానమంత్రి మోడీ గారి ఆఫీస్కి పంచాయతీకి వెళ్ళి. అంటే చూడండి ఎట్లా దోచేస్తున్నారు. ఇంకా చివరిగా చెరువు మట్టిని కూడా వీళ్ళు ఈరోజు ఇక్కడ వదలబెట్టట్లా, అది కూడా దోచేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చారు. స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వేదానికి పర్మిషన్ లేదు, కానీ ఈ బడాచోర్ దయ వల్ల రోజు 300 ట్రాక్టర్లు 100 టిప్పర్లు తిరుగుతున్నాయండి. అంటే రోజుకి 2 కోట్ల రూపాయలు ఈ యొక్క ఇసుక రీచ్లో దొబ్బుతున్నాడు ఈ బడాచోర్. ప్రశ్నిస్తే ఏకంగా రైతులమైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఈ బడాచోర్.